మగ్గం నేసే నేతన్నని అడిగినా, యాదవ సోదరులు అడిగినా, కళ్ళు గీత గౌడల్ని అడిగినా, రజక సోదరులు అడిగినా, మత్స్యకారు బిడ్డల్ని అడిగినా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏ కులస్తుండైనా మీ ఆరాధ్య దైవం ఎవరు అని అడిగితే మొట్టమొదట వచ్చిన పేరు ఏకైక నాయకుడు, మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని అందరికీ కూడా తెలుసు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక ద్వారా నమస్కరిస్తూ, మరి జనసేన అధినేత, జన సైనికుల ప్రియనేత, నిత్య పోరాట యోధులు, ప్రజాస్వామ్య కాంక్షకుడు, పవర్ స్టార్, ప్రజా స్టార్, గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా యువగళం సారథి, నవగళానికి వారధి, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల్ని అక్కున చేర్చుకొని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశా జ్యోతి నారా లోకేష్ గారికి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్న గారికి నమస్కరిస్తూ, ఒక చేనేత వర్గానికి సంబంధించిన మహిళగా కొన్ని విషయాలు ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నా. ప్రతి ఏటా 250 కోట్ల పైగా బడ్జెట్ కేటాయించింది చంద్రన్నే, 110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది చంద్రన్నే, 90765